పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్ 18 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేగా 10984 క్యూసెక్కుల నీరు పార్వతి బ్యారేజ్లోకి వచ్చి చేరింది. బ్యారేజ్ నిండుకోవడంతో 18 గేట్లు ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. పార్వతి బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టం 130 మీటర్లు కాగా ప్రస్తుతం 128.9 మీటర్ల నీటి నిల్వ ఉంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ విగ్నేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చెప్పండి విగ్నేష్, కరీంనగర్ వ్యాప్తంగా వర్షపాతం ఎలా నమోదవుతోంది? పార్వతి బ్యారేజ్ నుంచి నీరు విడుదలవుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? రెండు జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా చాలా ప్రాంతాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. లక్ష్మీ బ్యారేజ్ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపు ఏదైతే 16.17 టీఎంసీలకు సంబంధించిన లక్ష్మీ బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టం అయితే 9.16 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ఫ్లో దాదాపు 45,000 క్యూసెక్లు కనిపిస్తుంది. అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో దాదాపు 35,000 క్యూసెక్లు కనిపిస్తుంది. 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు సరస్వతి బ్యారేజ్ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా దాదాపు 12,000 క్యూసెక్లు ఇన్ఫ్లో కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కనిపిస్తుంది. ఇటు మిడ్మానేర్ కూడా 2,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుంది. కోరుట్ల కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఇటు పార్వతి బ్యారేజ్ పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న పార్వతి బ్యారేజ్ కూడా కావచ్చు. 74 గేట్లలో 18 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తున్నాం, జగిత్యాల, పెద్దపల్లి, మంతని, చొప్పదండి అన్ని ప్రాంతాల్లో కూడా, సిరిసిల్ల అన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం కనిపిస్తుంది. అన్ని ప్రాంత ఏదైతే ప్రాజెక్టులకు జలకళ ఇప్పటికే జలకళ కనిపిస్తున్న పరిస్థితుల్లో జలాశయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండాయి. ఇటు కాళేశ్వరం జలాలు వస్తున్న క్రమంలోనే వాటిని ఆపేయడం కూడా జరిగింది. వర్షం కురుస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా వరదలు వస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం జలాలను కూడా తరలించడం ఆపేశారు. వరదలు కూడా వస్తున్న క్రమంలో ఇటు గోదావరి కావచ్చు, ఇటు ఏదైతే ఎస్ఆర్ఎస్పీ నుంచి వస్తున్న కాలువలు, ఈ మిడ్మానేర్ ప్రాంతంలో ఉన్న కాలువలు అన్ని కూడా జలకలు కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ విఘ్నేష్.